ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోనే 29వ ఆదివారానికి హృదయపూర్వక స్వాగతం. ఈనాటి దేవుని సందేశము మనల్ని మరింత క్రీస్తుమయం చేస్తుంది, క్రీస్తుని పోలి ఉండేలాగా మనల్ని ప్రేరేపిస్తుంది. గ్రేట్నెస్ ఇస్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యావింగ్ రాదర్ దాన్ బీయింగ్. అంటే గొప్పతనం అన్నది మనకున్నటువంటి వస్తు సముదాయముతో, ఆస్తిపాస్తులు, అందచందాలు మనకు ఉన్నాయి, ఇవి నా సొత్తు, నా సంపదలు అనుకోవడంలోనే గొప్పతనం ఉందనుకుంటున్నారు. అది కాదు. గొప్పతనం అన్నది మన వ్యక్తిత్వంలో ఉంటుంది, మహోన్నతమైన వ్యక్తిత్వం, మంచితనం, మృదుత్వం, ప్రేమ నిండినటువంటి వ్యక్తిత్వం, అదే గొప్పతనం. ఇతరుల కోసం జీవించడమే గొప్పతనం. ఇతరుల యొక్క కష్టంలో, కన్నీటిలో నేనున్నానని చెప్పడమే గొప్పతనం. మరి ఆధునిక ప్రపంచంలో గొప్పతనం అన్నది ఎంత ఎక్కువ ఉంటే, ఇంట్లో ఎన్ని కొత్త కొత్త వస్తువులు ఉంటే అంత గొప్పతనం, ఎన్నెన్ని పదవులు ఉంటే, ఎన్నెన్ని మన పేరు వెనక ఎంత పొడవు డిగ్రీస్ టైల్స్ ఉంటే అంత గొప్పతనం. మరి అధికారం, అధికారం ఒక మత్తు కొందరికి. ఆ మత్తు, ఆ మత్తు కోసము అంటే అక్కడ ఒక రకమైనటువంటి కృత్రిమమైన ఒక ఆనందం, సంతోషం, అధికారంలో ఉన్నాను, పదవి ఉంది. ఆ పదవి అన్నటువంటిది ఒక మత్తు లాంటిది. దానికోసం ఏదైనా చేస్తారు, ఎంతకైనా దిగజారిపోతారు, ఏ పని అయినా చేసేస్తారు. అదే అధికారులు ఉండాలి. జాన్ ఆక్టన్ అనేటువంటి ఒక వేదాంతి చెప్తున్నాడు, అధికారాంతమును చూడవలే ప్రభల్, అధికారాంతమును చూడవలే ప్రభల్. అంటే అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారం అయిపోయిన తర్వాత మన అసలైన గొప్పతనం నిజంగా ఉన్నట్లయితే అక్కడ నిలబడతాం. మరి ఇటువంటి భావాలతో క్రీస్తు జనం ఉండకూడదు, క్రీస్తు శిష్యులు ఇటువంటి భావజాలంతో ఉండకూడదు. గొప్పతనం అన్నది తగ్గింపుతనంలోనే ఉంది. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను గొప్పవాడు కావాలనుకున్నవాడు, నాయకుడు కావాలనుకున్నవాడు సేవకుడుగా ఉండాలి. మరి ఈనాటి పఠనాలు దీన్నే మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైన సహోదరులారా, బాధామయ సేవకుడు, సర్వాధికారి సేవకుడయ్యాడు, సిరిగల దేవుడు పాదాలు కడిగాడు. సర్వస్వాన్ని సృష్టించిన ప్రభువు సృష్టి వస్తువు అయిపోయాడు, సృష్టి ప్రాణి అయిపోయాడు. సిరిగల దేవుడు నిరుపేదగా పశువుల శాలలో పుట్టాడు. ఈనాటి మొదటి పట్టణంలో బాధామయ సేవకుడి గురించి పునీత యెషయా ప్రవక్త యెషయా తెలియజేస్తున్నాడు. 10-11 వచనాల్లో అతనిని అంటే క్రీస్తుని బాధాభరితుని చేయవలననే నా సంకల్పము, అతని మరణము పాప పరిహార బలి ఆయను, కనుక అతడు దీర్ఘాయుష్యు బడసి పుత్ర పౌత్రులను చూచును, బాధలు ముగియగా మరలా ఆనందము చెందును, నీతిమంతుడైన నా సేవకుడు పిక్కు మంది దోషములను భరించును, అతన్ని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. యేసుని యొక్క గొప్పతనం చూడండి.
ప్రాణ తర్పణ చేసుకోవడంలోనే బలియాగం అవడంలోనే అతను గొప్పతనం ఉంది. నరావతారిగా ఈ లోకానికి రావడంలోనే అతను గొప్పతనం ఉంది. మన కొరకు సిలువను ఎక్కడంలోనే తన గొప్పతనం ఉంది. బాధలు అనుభవించి శ్రమలను అవమానాలను ఓపికతో భరించడంలోనే అతను గొప్పతనం ఉంది. మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువు అతని వలన పిక్కుమంది యొక్క తప్పిదాలను నేను మన్నిస్తాను, అతడు తన ప్రాణమును అర్పించను, పిక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను, నేను అతనిని గొప్పవాణిని చేయుదును, నేను అతనిని గొప్పవాణిని చేయుదును. ప్రియమైన సహోదరులారా, గొప్పతనం శిరస్సు వంచడంలోనే ఉందని, శిలువ మీద శిరస్సు వంచి మనకు నేర్పిన ప్రభు మన దేవుడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2:6-11 వచనాల్లో మనం చదువుతున్నాం, వినయము గలవాడై తనను తాను రిక్తిని చేసుకొని ఖాళీ చేసుకొని పరలోక మహిమను పట్టుకొని వేలాడలేదు, తనను తాను రిక్తిని చేసుకొని ఖాళీ చేసుకొని సేవకు రూపము ధరించి వినయము కలిగి విధేయించి సిలువ మరణం వరకు తండ్రిని విధేయించి ఆ ప్రభు మనకు ఆదర్శం అవుతున్నాడని పునీత పౌలుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈనాటి సువార్త పట్టణంలో మనకు మత్తయి సువార్తలు అయితే యాకోబు యోహాను వీరిద్దరు కూడా వాళ్ళ అమ్మను తీసుకుని తల్లిని తీసుకొచ్చారు ఒక విన్నపం చేయమైన రికమెండేషన్ కోసం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం యాకోబు యోహానులే వాళ్ళే డైరెక్ట్గా ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువు నీవు నీ సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీ కుడి ఎడమల మాకిద్దరికీ స్థానాలు ఇప్పించండి ప్రభు అని. గమనించాలి, అప్పటికీ 2 సార్లు ఇదిగో నేను మనుషు కుమారుడైన నేను శత్రువుల చేతికి అప్పగించబడతాను, సిలువ శ్రమలు అనుభవిస్తాను, 3వ రోజు ఉత్థానమవుతాను, ఇది అగత్యము అని ఇప్పటికీ 2 సార్లు చెప్పాడు. మార్కు సువార్తలో మనం చదువుతాం, వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఇంకా దేవుని రాజ్యం అంటే యేసు రాజ్యం అంటే ఆ రోమన్లను పతనం చేయడము, సింహాసనం ఎక్కడము, గొప్ప రాజ్యము, సైన్యము, రథాలు, రౌతులు, గుర్రాలు, ఇక అధికారము, ధనరాశులు, సింహాసనాలు, పదవులు, అధికారాలు ఇవే అనుకుంటున్నారు ఇంకా వాళ్ళు. అందుగురించే ప్రభు నీవు రాజు అయినప్పుడు ఆ 2 స్థానాలు మా ఇద్దరికీ కేటాయించండి ప్రభు. ఒక పక్క సిలువ శ్రమలు, బాధలు, మరణము అని మానసికంగా అతను నలిగిపోతూ ఉంటే ఇక్కడ శిష్యులు నాకు స్థానాలు ఇప్పించండి ప్రభు అంట. వారి ఆలోచన సరళి ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి రాచరికంలోనే మునిగిపోయింది, కానీ పరలోక సంబంధమైనటువంటి రాచరికము వారి మనసులోకి ఇంకా ఎక్కలేదు. ఎందుకు? ప్రజలు అనుకుంటున్నారు ఇతనిని రొట్టెల రాజును చేద్దామని అనుకున్నారు, ఒక కిరీటం పెడదాం, ఇతను కానీ రాజును చేసినట్లయితే మనకు తిండికి లోటే ఉండదు. రొట్టెల రాజును చేయాలనుకున్నారు, రాజును చేయాలనుకున్నారు, 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం తర్వాత ఆ ప్రభు అక్కడి నుంచి తప్పించుకొని పోయాడు. ఈ ప్రజలు నా యొక్క ఆలోచనలను అర్థం చేసుకోవడం లేదు. మనము కైసరియ ఫిలిప్పి ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు అడిగిన ప్రశ్న, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రవక్త అది ఇదని చెప్పారు. మీరేమనుకుంటున్నారు? మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరు. రాజు అవుతాడు అది అనుకుంటున్నాం, ఏం మాట్లాడతాం? వాళ్ళందరి తరపున పేతురు సమాధానం చెప్పాడు, ఇదో సజీవ దేవుని యొక్క కుమారుడు నీవని. ప్రియ సహోదరులారా, కాబట్టి వాళ్ళ ఆలోచన సరళి ఇంకా మారలేదు. కాబట్టి ఈ ప్రశ్న వచ్చింది, దానికి సమాధానంగా ప్రభు చెప్తున్నటువంటి మాటలు చూడండి, మీరు కోరినదేమో మీకు తెలియదు, నేను పానము చేయ పాత్రను మీరు పానం చేయగలరా? ఆ పానము చేసే పాత్ర ఏమిటి? ద్రాక్షరస పాత్ర కాదు, శిలువ శ్రమల పాత్ర.
అవును మేము చేస్తాం అన్నారు. బాప్తిస్మము పొందగలరా? అవును మేము పొందుతాం. నిజమే, అది నిజమే. నిజంగా వారు యేసు కోసం ప్రాణాలు అర్పించారు. కానీ నా కుడి ఎడమలు నిర్ణయించేది నేను కాదు, పరలోక తండ్రి. అది పక్కన పెట్టండి, ముందు మీ ఆలోచన సరళి మారాలి. అధికారం అంటే ఏమనుకుంటున్నారు? పదవులు అంటే ఏమనుకుంటున్నారు? సేవ చేయడమే. సేవ చేయడానికే దేవుడు మనకు అధికారాన్ని ఇస్తాడు. ఎందుకంటే అధికారులకే అధికారి, సర్వాధికారి దేవుడు. అతని కింద మనం ఉన్నాం. ఆ సంగతి మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. అతని కింద మనం ఉన్నాం. అతనికి లోబడి నేను నాయక నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని నేను ఉపయోగిస్తున్నానా? సంగతి మర్చిపోతూ ఉంటాం. అందుకొంచెం ప్రశ్న ప్రభువు ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటి నిజమైన సేవ అంటే, నిజమైనటువంటి అధికారం అంటే, ప్రజలు పాలకులు పాలితులను నిరంకుశంగా పరిపాలిస్తున్నారు, పెద్దలు వారిపై పెత్తనం చేస్తున్నారు. ఇది మీకు తగదు. నా శిష్యులకు, నన్ను వెంబడించే వారికి ఇది తగదు. ఇటువంటి భావన ఆలోచనలు ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? మీలో గొప్పవాడు కావాలనుకున్నట్లయితే అందరికీ పరిచారకుడై సేవకుడై ఉండాలి. ప్రముఖుడు కావాలన్నవాడు బానిసగా అంటే సేవకునిగా ఉండాలి. ఇది మాటలతో చెప్పలేదు. ప్రభు చెప్తున్నాడు, మనిషి కుమారుడు సేవించుటకే కానీ సేవ చేయి సేవలు అందుకోవడానికి రాలేదు. అనేకుల పాప విమోచన క్రయధనముగా, ర్యాన్సమ్ ఫర్ మెనీ, ఇస్ ఎ ర్యాన్సమ్ ఫర్ మెనీ, క్రయధనముగా తనను తాను అర్పించుకోవడానికి, సిలువ బలి యాగములు అర్పించుకోవడానికి వచ్చాడు. శిష్యుల పాదాలు కడిగాడు. మీరు నన్ను నాయకుడు అంటున్నారు, యజమాని అంటున్నారు, బోధకుడు అంటున్నారు. మీ బోధకుడను, మీ నాయకుడను, మీ యజమానినే అయిన నేను మీ పాదాలు కడిగితే మరి మీరేం చేయాలి? మీరేం చేయాలి? నా అనుచరులు, నా శిష్యులు అనుకున్నప్పుడు, అన్నప్పుడు మీరు నేను చేసినట్లు మీరు చేయాలి. యేసువే మనకు నేర్పించారు ప్రేమతో చేయాలని, సేవతో సేవ చేయాలని. చక్కనేటువంటి పాఠం మనందరికీ తెలుసు. యేసువే నేర్పించారు, చూపించారు. చెప్పడం మాత్రం కాదు, చూపించారు. ప్రియ సహోదరులారా, ఆ ప్రభువు మనకు ఈరోజు సహాయపడుతున్నాడు సేవ చేయడానికి. మరి సేవ చెయ్యాలి అంటే నాలుగు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. సేవ చెయ్యాలంటే మొదటిగా అహాన్ని విడిచిపెట్టాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి. నేను, నేను ఇది, నేను ఒక మెట్టు కూడా దిగను. ఒక మెట్టు దిగే స్వభావం, ఒక మెట్టు దిగే స్వభావం ఉన్నవారే సేవ చేయగలరు. మరి నేను ఈరోజు నా హోదా ఏంటి, నా అంతస్తు ఏంటి, నా పదవులు ఏంటి, నా డిగ్రీలు ఏంటి అని నేను పట్టుకొని వేలబడుతున్నానా? యేసు పరలోక ఆ యొక్క మహిమను పట్టుకొని వేలబడలేదు, కిందకి వచ్చాడు. మరి నేను దిగి వస్తున్నానా? ఒక మెట్టు దిగడంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో కూడా, భార్యాభర్తల గొడవల్లోనే సరే, ఒక్క మెట్టు దిగడంలో ఎన్నో సమస్యలు. పట్టిన పట్టు విడిచిపెట్టుకుని ఉంటారు కొంతమంది. తగ్గింపు స్వభావం ఉండదు. ఒక సేవకుని మనస్తత్వం ఏమిటి? తగ్గింపు స్వభావం, తగ్గను. నేను ఎందుకు తగ్గాలి? నేను తప్పు చేస్తేనా? నేను తప్పు చేసేనా? చేయలేదు కదా. నేను ఎందుకు తగ్గాలి? నేను తగ్గితే అందరు ఏమనుకుంటారు? నేను తప్పు చేశాను అనుకుంటారు. కానీ నేను తగ్గను, సమస్య లేదు. తగ్గింపు స్వభావం మనం నేర్చుకోవాలి. రెండవది, ప్రేమ కలిగిన వాడే సేవ చేయగలుగుతాడు. సర్వీస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ దట్ ఈస్ విద్ ఇన్ అవర్ హార్ట్. సేవ ప్రేమ యొక్క క్రియారూపం. ఒకరి మీద నాకు నిజంగా ప్రేమ ఉన్నట్లయితే నా సమయాన్ని వారితో గడుపుతాను, అవసరమైన సహాయాన్ని అందిస్తాను. నిజంగా నీవు నీ భర్తను, నీ భార్యను, ముసలి తల్లిదండ్రులను, ఎవరినైనా సరే నిజంగా నువ్వు ప్రేమించినట్లయితే వారితో సమయాన్ని గడుపుతావు.
ఓపికతో సహనంతో ఓర్పుతో వారి పక్కన కూర్చుంటావు, వారు చెప్పింది వింటావు, వినడం ఆలకించడం ప్రేమతోనే ఈ పనులు చేయగలుగుతాం. ప్రేమ లేకపోతే మన సమయాన్ని కేటాయించలేం ఎవరికోసం కూడా. ప్రేమైన సహోదరులారా, ప్రేమ నిండినటువంటి హృదయం కలిగిన వారే సేవ చేయగలుగుతారు. నిజంగా నేను ఆ బాధామైనటువంటి సేవకుడు, నా యొక్క అనుదిన బాధల్లో నేను ప్రేమ నిండినటువంటి మనస్సుతో నేను నాకు వచ్చేటువంటి బాధలను శ్రమలను నేను అనుభవిస్తున్నాను, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఇతరులకైనా సరే. మూడవది, ఇతరుల మేలు కోరే స్వభావం నాకుందా? ఇతరుల మేలు కోరే స్వభావం, నేను ఒక్కడనే బాగుపడాలని కాదు. అహంకారం అంటే అన్నీ నేనే, స్వార్థం అంటే అంతా నాదే, అంతా నాకే. అహంకారం అంటే అన్నీ నేనే, స్వార్థం అంటే అన్నీ నాకే. ఇతరుల మేలు కోరేవారు ఈ భావాలు మనసులో ఉండవు. అన్నీ నేనే అనుకోరు, అంతా నాకే అని అనుకోరు. మరొకరు మేలు కోరే స్వభావం ఉన్నవాళ్ళే సేవ చేయగలుగుతారు. చివరిగా, త్యాగం చేయడానికి సిద్ధపడతారు. త్యాగం చేయడానికి సిద్ధపడిన వాళ్ళే సేవ చేయగలుగుతారు. మరి ఈరోజు అధికారం అంటే సేవ, అధికారం అంటే త్యాగం చేయడం, అధికారం అంటే ఒక మెట్టు దిగడం, అధికారం అంటే నీ క్రింద ఉన్నటువంటి వారికి వారి పట్ల ప్రేమను చూపించడం. మరి నేను ఒక గురువుగా, ఒక అధికారిగా, ఒక ఉపాధ్యాయునిగా, ఒక కుటుంబ యజమానిగా, ఒక తల్లిగా, తండ్రిగా, ఒక సంఘ యజమానిగా, నీ ఆఫీసులో పనిచేసినట్లయితే ఒక యజమానిగా, ఒక ఉద్యోగస్తునిగా, ఒక అధికారిగా నేను ఈ భావాలతో ముందుకు వెళ్తున్నానా? మరి మన నాయకుడు అయినటువంటి ఆ ప్రభువు పాప పరిహార క్రయధనంగా తనను తాను సిలువ బలి యాగమయ్యాడు. ఈజ్ ద విక్టిమ్, ఈజ్ ద ప్రీస్ట్, ద విక్టిమ్ అండ్ ది ఆల్టర్. యేసు ప్రభువే యాజకుడు, బలి గొర్రె పిల్ల, బలిపీఠం. తనను తాను సమర్పించుకున్నాడు. ఈనాటి రెండవ పట్ల మనం చదువుతున్నాం, బాదామైనటువంటి సేవకుడు, మన ప్రధాన యాజకుడు, మన గొప్ప నాయకుడు ఉన్నాడు. సంతోషించాలి, మనం ఒప్పుకొని విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉండాలి. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యంతో ఉందాం, దయామయుడైనటువంటి ఆ దేవుని సింహాసనమును మనం సమీపించుదాం, అతని కృపను మనము పొందుదాం. మన ప్రధాన యాజకుడు అయినటువంటి క్రీస్తు మనలాగా అన్ని విధాలుగా శోధించబడ్డాడు, కానీ పాపం చేయలేదు. మనం కూడా శోధించబడుతున్నాం, కానీ శోధనకు లొంగిపోతున్నాం. అధికారం కావచ్చు, డబ్బు కావచ్చు, వస్తు సముదాయం కావచ్చు, శారీరకమైనటువంటి కోరికలు కావచ్చు, అత్యాశ కావచ్చు, శోధనలకు లొంగిపోతున్నాము. కానీ క్రీస్తు వీటిని జయించాడు. మన బలహీన క్షణాల్లో మన చెయ్యి పట్టి నడిపేటువంటి ఆ ప్రభు మన నాయకుడు. మన నాయకుడు మన ముందుగా నడుస్తున్నాడు సేవామయనిగా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇటువంటి సేవా తత్పరతతో మనము అతని శిష్యులుగా అతని అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు సాగుదాం. దేవునికి ఆశీస్సులు కోరుకుంటూ ప్రార్థించుకుందాం. కృపామయుడైన దేవా, మా పరమ తండ్రి, మీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు త్యాగం చేయడానికి నువ్వు సిద్ధపడిపోయావు. సిలువలో సమర్పించడానికి కూడా నువ్వు వినదీయలేదు. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. అధికారం అంటే సేవని, గొప్పతనం అంటే తగ్గింపు స్వభావం అని, తనను తాను తగ్గించుకొని సిలువపైకెక్కి శిరస్సు వంచి మాకు వినయమును నేర్పిస్తున్నాడు, సేవాభావాన్ని నేర్పిస్తున్నాడు. ప్రధాన యాజకుడైన క్రీస్తు బలియాగంగా మా కొరకు తన ప్రాణాన్ని క్రయధనంగా సమర్పించున్నాడు. దేవా, మానుదిన జీవితాల్లో, మా శోధన సమయాల్లో,
అనేక రకాలైనటువంటి శోధనల్లో మేము మునిగిపోతున్నప్పుడు దేవా మా చెయ్యి పట్టి నడిపించండి ప్రభు, పైకి లేపండి ప్రభు, ముందుకు నడిపించండి. ఇవ్వడంలోనే ఆనందం ఉంది, తీసుకోవడంలో కాదు. సంపదలు కలిగి ఉండడంలో కాదు, మా వ్యక్తిత్వంలోనే గొప్పతనం ఉందని తగ్గింపు స్వభావంతో క్రీస్తు చూపిన మార్గంలో మేమందరూ నడవడానికి మా శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రీ.